సో గాయస్, ఇంత ముందు రోజులు ఉన్న కెమెరాస్ ఇప్పుడు ఉండే కెమెరాస్లో ఉండేవి కాదు. ఇంతకుముందు మీరు ఫొటోస్ తీసుకోవాలంటే మీకు రీల్ కావాల్సి వచ్చేది అనమాట. రీల్ అనేది ఒకటి ఉంటుంది, ఫిలిం అని కూడా అంటారు. సో దాన్ని మీరు కెమెరాలో పెడితే అప్పుడే మీరు ఫొటోస్ దిగలిగేవారు. ఆ రీల్ చూడడానికి కొంచెం ఇలా ఉంటుంది అనమాట, ఇలా బ్లాక్గా ఉంటుంది. సో మీరు వన్స్ ఆ రీల్ని కెమెరాలో పెట్టిన తర్వాత మీరు ఫోటో తీసినప్పుడు ఇలా నెగిటివ్ అనేది ఫామ్ అయ్యేది అనమాట, దీన్ని నెగిటివ్ అంటారు అనమాట. సో వన్స్ ఇలా నెగిటివ్ వచ్చిన తర్వాత ఈ నెగిటివ్ని మీరు ఒక డార్క్ రూమ్లో పెట్టి, సో ఈ నెగిటివ్ని మీరు ఒక డార్క్ రూమ్లో పెట్టి మీరు బాగా వాష్ చేస్తే, యూజువల్లీ ఆ రోజుల్లో ఫోటోగ్రాఫర్స్ చేసేవాళ్ళు, ఫోటోగ్రాఫర్స్కి ఒక డార్క్ రూమ్ అని ఉంటుంది అనమాట. సో ఆ డార్క్ రూమ్లో మీరు ఈ నెగిటివ్ని బాగా వాటర్లో పెట్టి ఇలా వాష్ చేస్తే అప్పుడు ఇలా ఫోటో వచ్చేది. సో గాయస్, నేను మీకు ఈరోజు ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ చూపించబోతున్నాను, అదే సూపర్ నాక్ ప్లేయింగ్ కార్డ్స్. ఈ కార్డ్ స్పెషాలిటీ ఏంటంటే ఒక సూపర్ హీరోని ఇన్స్పైర్ అయ్యి చేయబడిన కార్డ్స్. యాక్చువల్లీ సూపర్ నాక్ ఫస్ట్ ఎడిషన్ సూపర్ మ్యాన్ని ఇన్స్పైర్ చేశారు, సో ఇప్పుడు సెకండ్ ఎడిషన్ని బ్యాట్ మ్యాన్ ఇన్స్పైర్ చేశారు అనమాట. సో మీరు ఆ బాక్స్ని మీరు బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీరు బ్యాట్మెన్ కామిక్స్లో కానీ బ్యాట్మెన్ మూవీస్లో కానీ బ్యాట్మెన్ డ్రెస్కి సెట్ అయ్యే కలర్ కాంబినేషన్స్తో ఉంటుంది. అండ్ మీరు ఆ బాక్స్ పేరు డేట్ చూస్తే May 1939 అనేది ఫస్ట్ బ్యాట్మెన్ కామిక్ రిలీజ్ అయిన డేట్. సో గైస్, ఇప్పుడు ఈ కార్డ్స్ ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి చూద్దాం. సో గాయస్, ఈ ప్లేయింగ్ కార్డ్స్లో ఉన్న జోకర్స్ యాక్చువల్లీ బ్యాట్మెన్ మూవీస్లో ఉండే జోకర్ ఫేస్ కలర్ కాంబినేషన్ మ్యాచ్ అవుతుంది. సో బ్యాట్మెన్ మూవీస్లో జోకర్ ఎప్పుడు పర్పుల్ కలర్ సూట్ వేసుకుంటాడు అండ్ హెయిర్ గ్రీన్ కలర్లో ఉంటుంది. సో అదే ఇంటెన్షన్తో ఈ కార్డ్స్లో ఉన్న జోకర్స్ కూడా ఇదే కలర్స్ పెట్టడం జరిగింది. అండ్ బై ద వే, జోకర్ అనేవాడు బ్యాట్మెన్కి బిగ్గెస్ట్ ఎనిమీ. సో మీరు జోకర్కి సంబంధించిన పోస్టర్స్ కానీ జోకర్ సంబంధించిన వాల్ పేపర్స్ కానీ చూసే ఉంటారు, ఎందుకంటే అతని కోట్స్ అనేవి చాలా ఫేమస్, అతని మూవీ డైలాగ్స్ కానీ ఫిలాసఫీ కానీ కొంచెం ఫేమస్ అనమాట. రీసెంట్గా జోకర్కి సంబంధించిన మూవీ కూడా వచ్చింది, ఆ మూవీ కూడా చాలా బాగుంది, మేబీ కుదిరితే డెఫినెట్గా చూడండి. తర్వాత మిగతా కార్డ్స్ అని ఇంకా నార్మల్ కార్డ్సే, స్పెషల్ ఏం లేదు. కాకపోతే కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కోట్ కార్డ్స్లో ఉన్న కలర్ కాంబినేషన్ మామూలుగా మన రెగ్యులర్ కార్డ్స్లో ఉన్న కలర్కి కొంచెం డిఫరెన్స్ ఉంది, ఎస్పెషల్లీ ఈ బ్లూ కానీ. సో అండ్ ఈ రెడ్ కూడా కొంచెం లైట్గా ఉంది మామూలుగా మన దగ్గర ఉన్న కార్డ్స్ కంటే. సో మిగతా కార్డ్స్ అంతా సేమ్. అండ్ మీరు ఈ వీడియో స్టార్టింగ్లో మీరు చూసిన ట్రిక్కి నేను యూజ్ చేసిన కార్డ్స్, దీంతో పాటు వచ్చిన ఎక్స్ట్రా కార్డ్స్, సో అవి స్పెషల్గా ఈ ప్లేయింగ్ కార్డ్ సెట్ కోసమే తయారు చేయడం జరిగింది. అండ్ నాకు తెలిసి ఇప్పుడు ఈ ప్లేయింగ్ కార్డ్స్ ఇస్తూనే ఆ కార్డ్స్ అనేవి వస్తాయి. ఈ కార్డ్స్కి ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక మార్క్ డెక్. సో బేసిక్గా మార్క్ డెక్ అంటే కార్డ్ వెనుక వైపు చూసి ఆ కార్డ్ ఏంటో చెప్పేయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ కార్డ్ ఏంటో చెప్పేస్తాను చూడండి, ఇది జోకర్. ఇంకోసారి ట్రై చేద్దాం. ఇది క్లబ్ ఇలా ఫ్లవర్లా ఉంది క్లబ్. చూడండి,
ఈ ప్లేయింగ్ కార్డ్స్తో మీరు ఓన్లీ ఆ కార్డ్ యొక్క సూట్ చెప్పచ్చు, అంటే క్లబ్ క్లబ్సా హార్టా స్పేడా డైమండ్ అని, కానీ వాల్యూ చెప్పలేము. బట్ కొన్ని కార్డ్స్ ఉంటాయి దాంట్లో మీరు వాల్యూ చెప్పచ్చు ప్లస్ ఆ సూట్ కూడా చెప్పచ్చు. సో మీరు మాగ్నెట్స్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే నేను ఇంతకుముందు చేసిన మైండ్ రీడింగ్ ప్లేయింగ్ కార్డ్స్ అనే వీడియో చూడండి, దాంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు మార్కెట్ డెక్స్ అంటే ఏంటి, అసలు ఆ మార్కింగ్స్ ఎలా ఉంటాయి అని. అండ్ గాయస్, ఈ ప్లేయింగ్ కార్డ్స్ ఇయర్లీ వన్స్ రిలీజ్ చేస్తారు, అండ్ రిలీజ్ చేసినప్పుడు కూడా చాలా లిమిటెడ్ క్వాంటిటీస్లో రిలీజ్ చేస్తారు. సో ఫస్ట్ ఎడిషన్ అనేది 2018లో రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఈ సెకండ్ ఎడిషన్ 2019లో రిలీజ్ అయింది. మేబీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో సూపర్ హీరోకి సంబంధించిన ప్లేయింగ్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు. సో గాయస్, నేను వీడియో స్టార్టింగ్లో చేసిన ట్రిక్ని మీరు నేర్చుకోవాలంటే నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్న వీడియోస్ చూడండి, అప్పుడు మీకు తెలిసిపోతుంది నేను ఆ ట్రిక్ ఎలా చేశానని. అండ్ అలానే నా దగ్గర ఉన్న ప్లేయింగ్ కార్డ్స్ గురించి, ఐ మీన్ దగ్గర ఉన్న ఇంకా డిఫరెంట్ ప్లేయింగ్ కార్డ్స్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడున్న ప్లేలిస్ట్ని ప్లే చేయండి. సో గాయస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, అండ్ మ్యాజిక్ అండ్ కార్డిస్ట్రీ ఆ ప్లేయింగ్ కార్డ్స్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.